బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్కారం అనిల్సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో లైక్ లోన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక సర్వీస్ కావాలి అనుకున్నా, లేదంటే ఒక బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా ఎక్కువ యాప్స్ ద్వారా మనం అయితే చేస్తూ ఉన్నాం. ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో నేను విన్న పేరు యాప్స్లో అంటే హ్యాపీ పే. అసలు ఈ హ్యాపీ పే అంటే ఏంటి సార్? చాలా చాలా సంతోషం కలిగించే పేరు అని చెప్తాను స్టార్టింగ్ విత్. ఎందుకంటే హ్యాపీ పే ఈజ్ నథింగ్ బట్ బేసిక్గా ఏంటంటే ఒక సౌకర్యం కలిగించే ఒక ప్రపంచము, ఆ ప్రపంచం మీ అరచేతిలో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఫోన్స్ ఈ మధ్య చాలామంది వాడుతున్నారు, అఫ్కోర్స్ మనమే కాకుండా స్కూల్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ వెళ్ళే కుర్రాళ్ళు కూడా కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఫోన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అలవాటు పడ్డారు. సో పాజిటివ్ మాట్లాడుకుందాం, నాట్ అ నెగిటివ్ పార్ట్. నా హ్యాపీ పే ఇది ఒక ఎంత కన్వీనియన్స్ క్రియేట్ చేసిందంటే, మీకు లోకల్ అండ్ హైపర్ లోకల్ ఏదైతే స్టోర్స్ ఉంటాయో, అంటే ఓమ్నీ ఛానల్ అంటారు, అంటే ఏవైతే బ్రాండ్స్ అండ్ ఏవైతే స్టోర్స్ మీకు మనం వెళ్ళిన షాపింగ్ ఏరియాలో కనపడుతూ ఉంటాయి, బట్ మనం అదే ఇంట్లో కూర్చొని ఒకవేళ ఫోన్ ఓపెన్ చేసామనుకోండి, ఆ బ్రాండ్స్ అన్నీ కూడా మీకు ఫోన్లో కూడా కనపడతాయి. సో ఓమ్నీ ఛానల్ బిజినెస్ ఎక్కువగా టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి హ్యాపీ పే క్రియేట్ ఏం చేసిందంటే, మొత్తానికి ప్రతి యూజర్కి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ కలిగించేలాగా ఒక అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా, అంటే సూపర్ యాప్ అనొచ్చు. 100% కరెక్ట్. సో ఇన్ఫాక్ట్ నేను నా నోటి మాట లాగేశాను. సో ఎందుకంటే ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ హైపర్ లోకల్ ఫిన్టెక్ అన్నమాట. ఓకే, అంటే అదేంటో చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, లేదంటే మెయిన్ స్మార్ట్ సిటీలో ఉన్నారనుకుంటా, ఇద్దరికి కూడా ఈ సర్వీసెస్ ఆన్లైన్ లో మీకు యాప్ లో దొరుకుతాయి అన్నమాట. ఓకే, అండ్ దీంట్లో కండిషన్స్ ఏముంటాయంటే బేస్డ్ ఆన్ పిన్ కోడ్స్ లో ఎక్కడెక్కడైతే సర్వీసబుల్ ఏరియాస్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, వేరే బ్రాండ్స్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే ఏవైతే పిన్ కోడ్ ఏరియాస్లో సర్వీస్ ఇస్తాయో, ఎగ్జాక్ట్లీ ఆ సర్వీసెస్ అన్నీ కూడా మీకు 10 చోట్ల వెళ్లకుండా ఓన్లీ హ్యాపీ పే అనే యాప్ ఒక్కటి ఉంటే చాలు మీ ఫోన్లో. సో ద బ్యూటీ పార్ట్ ఆల్ టెల్ యూ, మనకి ఏంటి అసలు అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే, ఒక పెద్ద మల్టీప్లెక్స్ ఉందనుకోండి, ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందనుకోండి, అక్కడ మనము ఒక రోజంతా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఒక రెస్టారెంట్లో వెళ్ళి తినాలి, నేను కార్లో వెళ్ళాలి, బైక్లో వెళ్ళాలి, లేదంటే క్యాబ్లో వెళ్ళాలి, అన్నిటికీ కూడా మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు హ్యాపీ పే వాడారనుకోండి, మీరు ఇవన్నీ సేవ్ చేస్తారు. ఎలా సార్? అది ఎలా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే యూఆర్ బ్రింగింగ్ ది ఎంటైర్ ఆ షాపింగ్ మాల్ అన్నీ కూడా మీ ఫోన్లో వచ్చేసింది కాబట్టి, మీ ఇంట్లో కూర్చొని మీ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి మీరు ప్రతి సర్వీస్, ప్రతి ప్రోడక్ట్, ప్రతి షాపింగ్ అనేది మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు. అది ఎలా అంటారా? ఐ షెల్ యూ దాట్. ఇక్కడ మనకి 500+ డిజిటల్ సర్వీసెస్ కూడా ఇన్ అడిషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అది ఏంటంటే బేసిక్గా 500+. ఎస్, 500+ అంటే ఒక చిన్న విషయం కాదండి, ఇట్స్ మేజర్. ఎందుకంటే వెరీ హ్యూజ్. ఎందుకంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, హ్యాపీ పేలో నేను చూసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, ఇన్ఫాక్ట్ నా దగ్గర ఫోన్లో కూడా ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేసి వాడుతున్నాను, మీకు చూపిస్తాను నేను. ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. హ్యాపీ పే యాప్లో దిస్ ఇస్ హౌ ది హోమ్ స్క్రీన్ లుక్స్ లైక్. సో ఇందులో మనం చూసుకుంటే, ఇది నేను నాదొక యూజర్ కోడ్ ఉంటుంది, అది నేను టైప్ చేయాలి. దాని తర్వాత వన్స్ ఐ ప్రెస్ ది ఎంపిన్ నెంబర్ టైప్ చేశాక, దెన్ ఐ గో టు ది హోమ్ స్క్రీన్ అనమాట. సో అలాగా మీరు హోమ్ స్క్రీన్లో చూసుకుంటే ఆల్ ద డీటెయిల్స్ ఇక్కడ, అంటే ఎలాంటి సర్వీసెస్ మీకు చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తే మీకు అవన్నీ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రెండోది చూసుకుంటే రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో నెట్ఫ్లిక్స్ సర్వీసెస్ కావాలనుకుంటున్నా, నెట్ఫ్లిక్స్ పేమెంట్ చేసుకోవచ్చు, మీ మొబైల్ ఇంటర్నెట్ బిల్ పే చేసుకోవచ్చు, లేదంటే కాలింగ్ బిల్ పే చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న బ్రాడ్బ్యాండ్ బిల్ పే చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్, దయచేసి చాలా జాగ్రత్తగా వినండి, ఏఈపిఎస్, డిఎంటీ అండ్ మినీ ఏటీఎం అంటే ఏంటి? సో బేసిక్గా ఏంటంటే ఏఈపిఎస్ అంటే ఏంటంటే, మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయం చేసే చిన్న చాలా బీదవాడు ఉన్నారు, వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అవసరం పడుతుందండి. వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళకి ఒకవేళ ఒక ప్లేస్లో నుంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళు ఏటీఎంలో వెళ్ళి అవన్నీ ప్రెస్ చేయలేరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఆధార్ నంబర్ తీసేసుకొని ఒక లోకల్ మర్చెంట్ స్టోర్ ఉంటుంది అనమాట, అంటే ఒక జనరల్ కిరాణా స్టోర్ ఉంటుంది కదండి, మన ఇంటి పక్కన ఉంటుంది, ఒక పక్క సందులో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసేసి మీరు వాళ్ళ దగ్గర మీకు కావాల్సిన సర్వీస్ ఏదైతే అడుగుతారో, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న POS మెషిన్ ఉంటుంది, అంటే పాయింట్ ఆఫ్ సేల్,
అందులో నుంచి వాళ్ళు మీ ఆధార్ నెంబర్ చెప్పంగానే ఎంటర్ చేసేసేసి మీ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న తర్వాత మీకు ఎంతైతే డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బులు వాళ్ళు సర్వీస్ చేసి పెడతారు. మీరు అక్కడ ప్రెస్ చేయగానే ఒక 500 రూపాయలు నేను విత్డ్రా చేయాలనుకుంటే మిషన్లో ప్రెస్ చేయగానే ఆ షాప్ అతను ఏం చేస్తాడంటే మీకు ఒక చిన్న సర్వీస్ ఫీ ఛార్జ్ చేసి మీకు ఒక 500 రూపీస్ మీ చేతిలో క్యాష్ ఇచ్చేస్తారు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. సో అలాంటి సర్వీసెస్ కూడా మారుమూల గ్రామాలు అంటే మీరు చూడండి, ఎక్కడైతే ఒక్కొక్కసారి సరిగ్గా ఎలక్ట్రిసిటీ ఉండదు, కరెంటే ఉండదు, అక్కడ కూడా మీకు హ్యాపీ పే పనిచేస్తుంది. గ్రేట్, చాలా డీపర్ గా వెళ్ళిపోయారండి వీళ్ళు, ఎందుకంటే కంప్లీట్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్ళిపోయారన్నమాట. సో అది మన భారతదేశంలో 140 కోట్ల జనాభాలో అందరికీ ఏదో ఒక సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఒక్క యాప్ అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. This is a major benefit. One point for all solutions. Absolutely. So, DMT, direct money transfer. In case, మీరు ఒకవేళ ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆ క్యాష్ తీసుకెళ్ళండి ఆ దగ్గరలో ఉన్న మర్చెంట్ షాప్కి వెళ్ళేసేసి, బాబు నాకు ఇట్లా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చారనుకోండి, వాళ్ళు సేమ్ అదే పద్ధతిలో ఆ అమౌంట్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మీకు ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చేస్తారనమాట. సో మీకు ఒక SMS అనేది మీ ఫోన్లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే చాలామంది దగ్గర ఊర్లలో స్మార్ట్ ఫోన్స్ ఉండవు. ఈ రోజు కూడా చిన్న 500 రూపీస్ ఫోన్ లేదా 1000 రూపీస్ ఫోన్ ఉంటుంది, అందులో SMS ద్వారా మీకు కమ్యూనికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్, మినీ ఏటీఎం. ఏటీఎం పేరు మనం విన్నాం కానీ మినీ ఏటీఎం అంటే సంథింగ్ డిఫరెంట్ అనుకుంటా, చాలా కొత్తగా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సర్వీసెస్ అంటే సింపుల్ అండి, మనం ఏటీఎం ఎందుకు వెళ్తాం, క్యాష్ విత్డ్రా చేసుకోవడానికి. అలాంటి సేమ్ మినీ ఏటీఎం సర్వీసెస్ మీకు షాప్ల నుంచి కూడా దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ కంప్లీట్లీ గివెన్. నా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా జర్నీ ప్లాన్ చేస్తున్నారు, జనరల్గా ఏం చేస్తామండి, IRCTC.co.in అని చెప్పేసి చాలా రైల్వే వాళ్ళ పెద్ద వెబ్సైట్ ఉంది ట్రైన్ టికెట్ కోసం, లేదంటారా ఈజ్ మై ట్రిప్ అంటాం, మేక్ మై ట్రిప్ అంటాం, ఇవన్నీ జనరల్గా ప్రతి మనిషికి గుర్తుండవు, ప్రతి మనిషికి తెలియదు అనమాట. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే జస్ట్ హ్యాపీ పే ఇన్స్టాల్ చేసుకొని దే కెన్ బుక్ అ బస్ టికెట్, ట్రైన్ టికెట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హోటల్స్ ఆల్సో. సో అంటే ఇది ఎక్కువ ఎవరికి వాడతారు, అర్బన్ ఏరియాస్లో ఉన్న ఎంప్లాయీస్, బిజినెస్ మెన్, వాళ్ళ ట్రావెలింగ్ కోసం పని ఉందనుకోండి, వాళ్ళు సపరేట్ 10 యాప్లు ఇన్స్టాల్ చేసుకొని అస్సలు అవసరం లేదండి, ఒక హ్యాపీ పే ఇన్స్టాల్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో దట్స్ వన్ మోర్ అడ్వాంటేజ్. నా కమింగ్ టు ది ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్, అది ONDC అండ్ ఈ కామర్స్. ONDC అంటే మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రతి ఈ కామర్స్ చేసే బిజినెస్ బ్రాండ్కి అందరినీ కూడా ఈ ప్లాట్ఫామ్ వాడుకోండి అని చెప్పేసి ONDC అలాంటిది ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసిందనమాట. సో ONDCలో ఏమవుతుందంటే, అన్ని బ్రాండ్స్ అక్కడ మీకు దొరుకుతాయి, మళ్ళీ ONDC యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ONDCలో వేరే వేరే బ్రాండ్స్కి వెళ్ళాలి, వేరే వేరే యాప్ల్లో మీరు షాపింగ్ చేయాలి బదులు డైరెక్ట్గా మీరు ఒక హ్యాపీ పే ద్వారా మీరు ONDC అండ్ ఈ కామర్స్ కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. టచ్ చేసిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయండి అక్కడ, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. నా ఇప్పుడు మీకు ఫుడ్ అండ్ బెవరేజ్ కానివ్వండి, గ్రాసరీస్, డిమార్ట్లో మీరు ఏదైనా ఇంటి కోసం సామాన్ కొనాలనుకుంటున్నారా, బిగ్ బాస్కెట్ ఉంది, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు కేటగిరీస్ అన్ని కూడా. ఎవ్రీథింగ్, మేజర్ యాప్ అండి ఇది. నిజంగా నేను అంటున్నాను, మనం 10 చోట్ల 10 రకాల అవస్థలు పడే బదులు ఒక హ్యాపీ పే, నాకు నిజంగా నేను అంటున్నాను, నాకు ఒక ఫుల్ ఫ్లెజెడ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే బ్రాండ్ ఇది. అండ్ ఈ యాప్లో 200,000 మంది వాడుతున్నారు, ది ఆల్ ఆర్ హ్యావింగ్ అ హ్యాపీ ఎక్స్పీరియన్స్. సో ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్. ఎలా డౌన్లోడ్ చేయాలి సార్, ప్లే స్టోర్లో అవైలబుల్? అబ్సల్యూట్లీ, మీరు ప్లే స్టోర్లో వెళ్ళిపోయిన తర్వాత యూ గెట్ కంప్లీట్ ఐకన్ డీటెయిల్స్ ఇక్కడ. ఓకే, సో హ్యాపీ పే, UPI అండ్ బిల్ పేమెంట్స్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఓపెన్ చేసి వాడుకోవడమే, సింపుల్ అస్ దాట్. నైస్. Yes. సో ఇందులో ఏంటంటే, ఇంకా చాలా పెద్ద ప్రపంచం అండి హ్యాపీ పేలో, అసలు మనం మాట్లాడాలంటే కొన్ని రోజుల వరకు మాట్లాడుకోవచ్చు మనము. బట్ నేనేమంటానంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బ్రిలియంట్గా ఉండాలండి. ఖచ్చితంగా, అది యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి యూజర్ యూజ్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ని. చాలా బాగా చెప్పారు, ఎందుకంటే ఇన్స్టాల్ చేసుకుంటేనే ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో కాబట్టి త్వరపడండి అంటాను, ఎందుకంటే దీంట్లో ఇంకా నేను చాలా ఇంపార్టెంట్ యూనో డీటెయిల్స్ చేయబోతున్నాను రాబోయే వీడియోస్లో. మీకు ఎలా ఇంట్లో కూర్చొని డబ్బులు సేవ్ చేయాలి, ప్లస్ డబ్బులు కూడా మీరు ఎర్న్ చేసేలాగా ఉండాలి అంటే అవన్నీ డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, హ్యాపీగా ఉండాలి అంటే సింపుల్గా హ్యాపీ పే మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీషా.